ఖైరతాబాద్ చింతల బస్తీలో గల రామాలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మొదటిసారిగా భద్రాచలంలో రాముని కళ్యాణం జరగడం శుభ పరిణామమని అన్నారు. మనుగురులో సీఎం 1080 మెగావాట్ల పవర్ ప్లాంట్ ని ప్రారంభించారని తెలిపారు. సీఎం కేసీఆర్ వల్ల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ప్రముఖ చిన్నజీయ స్వామి లాంటి వారు సీఎం కేసీఆర్ ని తెలంగాణ జాతిపీఠాన్ని కొనియాడారని విషయాన్ని మురళీధర్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సీతారామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది ఇవ్వండి, చాలా శుభ సూచకము. మరి మా ముఖ్యమంత్రి గారు శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి గారు తెలంగాణ పితామహుడు అన్నారు, చాలా ఆనందదాయకము. ఆయన శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి చాలా తక్కువ మందికి ఆశీర్వాదం ఇస్తుంటారు. అటువంటిది ముఖ్యమంత్రి గారు పితామహుడు అనడం చాలా ఘన, చాలా పెద్ద విషయం. తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. తెలంగాణ సర్దార్ పటేల్ కూడా అనుకుంటాం మేము ఇప్పటికే, కానీ ఎందుకంటే ఆయన మాట ఇచ్చింది తప్పడు. ఏది అన్నడో నిజంగా చెప్పాలంటే హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ డిస్టిక్లో కూడా ఈ కాలంలో 10 నిమిషాలు కూడా లైట్ పోవడం లేదు. ఇది మామూలు విషయం కాదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు ఏది అన్నారో ఒక 1 ఇయర్ అని చెప్పేసి, కానీ 1 ఇయర్ కాదు 8 నెలల్లో దీని పరిణామమే చాలా ఆనందదాయకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇవాళ ఖమ్మంలో 1087 మెగావాట్లు ఇనాగ్రేషన్ చేశారు. మామూలు విషయం కాదండి, ప్రతి ఒక్కటి అనేది తలుస్తున్నాడో ఏదైతే చేస్తున్నాడో చాలా ఆనందదాయకం, శుభ సూచకం ప్రజలకైతే. నిజంగా తెలంగాణ లోపల ఎన్నో బాధలు అనుభవించినాక ఈరోజు ఇవన్నీ జరుగుతుంటే చాలా ఆనందదాయకం ఉంది. ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలనే అయితే ప్రతిసారి దేవుళ్ళ దగ్గరికి పోయి మొక్కడము ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చాలా శుభ సూచకం అనిపిస్తుంది. ఏ పతాకమైనా కూడా ఏ అన్నా కూడా దాన్ని తప్పకుండా జయప్రదం చేస్తున్నాను. మేము ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నా, సీతారాముల కళ్యాణం, సీతారాముల వారు ఏదైతే ఉన్నారో వాళ్ళది ఇలా కళ్యాణము చాలా శుభ సూచకము. అందరూ తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆనందదాయకంగా గుళ్ళకు పోయి వారి దర్శనం చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటారంటే సస్యశామలం ఉండి తెలంగాణ ప్రజలు ఆయురారు ఉండాలి, అందరూ ప్రతి ఒక్కరు హాయిగా ఉండాలని అనుకోవడం జరుగుతుంది. ఎంత చెప్పినా ఒక నిజంగా చెప్పాలంటే ఈ గవర్నర్ గారు కూడా ఆయన కూడా పోవడం జరుగుతుంది. ఆయన కూడా ప్రతిసారి దేవుళ్ళు అంటే భక్తి భావన, వాళ్ళు ప్రజలు ఆయురారంగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ వారి స్వార్థానికి వాళ్ళు సేవ వాళ్ళకని కాదు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా శుభ సూచకం. వీరిద్దరున్నా కూడా ప్రతి ఒక్కటి తెలంగాణకు మంచి జరుగుతుంది, కానీ చెడు పని లేదని ఆశపడుతుంది.